హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీగా తిని హెల్దీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి గోధుమ రవ్వతోటి ఉప్మాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా ఈ ఉప్మాని ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ ఉప్మా అయిపోతుంది ఇది అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకున్నాను మీరు తీసుకునే గోధుమ రవ్వ అనేది మరీ లావుగా లేకుండా మీడియం సైజులో ఉండేది తీసుకోండి దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు సో ఇప్పుడు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఫస్ట్ మిగతా పోపు దినుసులు వేసేసారంటే ఈ పల్లీలు సరిగా వేగవన్నమాట అందుకని ఒక యాభై శాతం వరకు పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా మినపగుళ్ళు అర టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని జీడిపప్పులని టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సో పోపు దినుసులు చూసారా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోండి అల్లం ముక్కలు ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే ఉప్మా మీకు టేస్టీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా సగానికి తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే ఉప్మా కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు మనకి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది అనమాట సో చూసారా ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళని వేసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుంది మూడు గ్లాసుల నీళ్ళని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ నీళ్ళని ఒకసారి కలుపుకొని నీళ్ళని ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీకు ఒకవేళ ఉప్పు తగ్గితే ఉప్పును వేసుకోవచ్చు నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది సో ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్లు బాగా మరగ్ కాగేంత వరకు ఈ ఎసరని బాగా మరిగించుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ ఎసరిని మూత పెట్టేసి మరిగించుకున్నారంటే చూసారా మనకి ఉప్మా కోసం ఎసరు ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఈ ఒక గ్లాసు గోధుమ రవ్వని ఒక చేతిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకొక చేతితో కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని రవ్వని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి సో ఒక రెండు నిమిషాల పాటు ఈ రవ్వను ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా తొక్తగా ఉడుకుతూ కొంచెం చిందుతూ ఉంటుంది అనమాట ఈ టైంలో వెంటనే మూత పెట్టేసి ఈ ఉప్మాని లో ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఉప్మా చక్కగా ఉడికిపోయింది కదా చక్కగా పొడిపళ్ళడుతూ రవ్వ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఉప్మాని ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా దీని మీద ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇలా చివరిలో జస్ట్ ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి సో నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉప్మాను అలా వదిలేసేయండి వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవద్దు నెయ్యి వేసిన ఫ్లేవర్ అంతా కూడా ఉప్మాకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఉప్మా చక్కగా పొడిపళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా ఇలా కనుక గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా పిల్లలైనా పెద్దలైనా ఏ వయసు వాళ్ళైనా సరే ఈ గోధుమ రవ్వ ఉప్మాని హెల్తీగా తినేయచ్చు సో తప్పకుండా మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేస్తారు కదా ఈ ఉప్మాని మీరు కావాలంటే చిన్నపిల్లలకైతే ఇలా కొంచెం లైట్గా పైన షుగర్ వేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా అలా తినేసేయచ్చు ఇంకా దీనికి సైడ్కి ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు సో చూసారా ఎంత సింపుల్గా గోధుమ గోధుమర ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ ఉప్మాని ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ